ओके फाइन सो इन मनम हाइड्रोस्टैटिक्स इज कंप्लीटेड विल गो टू द हाइड्रोडायनामिक्स सो वन सिनाप्सिस टुडे एम चेप्पाम अक्कड सिनाप्सिस अंट टॉपिक्स हाइड्रोडायनामिक्स हाइड्रोडायनामिक्स लो स्ट्रीमलाइन फ्लो लेदा लैमिनर फ्लो इदा फर्स्ट टॉपिक स्ट्रीमलाइन फ्लो आर स्टीडी फ्लो आर लैमिनर फ्लो अन्नी ओक टेबल सो आर लैमिनर फ्लो आर स्टडी फ्लो రెండింటికి అన్నిటికొకటే మీనింగ్. నెక్స్ట్ ఏం చెప్పండి, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ద నెక్స్ట్ ఇట్ విల్ బెర్నౌలీస్ ఈక్వేషన్. బెర్నౌలీస్ ఈక్వేషన్ దీస్ ఆర్ ద టాపిక్స్. ఓకే సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ స్టాటిక్స్ మీన్స్ రెస్ట్. So liquid is at rest with respect to container. అది మనం గమనించాలి. లిక్విడ్ కంటైనర్ మూవ్ అయితేనే ఇంక వచ్చే టోటల్ ప్రాబ్లమే మారిపోయింది అక్కడ మనకు. సో అప్వర్డ్ మూవ్ అవుతుంటే, డౌన్వర్డ్ మూవ్ అవుతుంటే, జస్ట్ లైక్ ట్రాలీ పోయినట్టు హారిజాంటల్ పోతుంటే, ఇంకా కేసు ఏంది లాస్ట్ కేసు రొటేట్, ఇంకా అన్నీ తీసేసుకున్నాం. ఇంకా అంతకన్నా అక్కడ క్వశ్చన్లు ఏం రావు. నా డైనమిక్స్, డైనమిక్స్ అంటే ఇట్ ఈజ్ ఇన్ మోషన్. మనకు మోషన్లో ఉంది అంటే ఎనర్జీస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వెన్ సంథింగ్ ఈజ్ ఇన్ మోషన్ ఇట్ ప్రాసెస్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. రెస్ట్ ఓకే, నో ప్రాబ్లం, ఎనర్జీస్ గురించి మాట్లాడడం అక్కడ. సో వన్ ఆబ్జెక్ట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఈస్ ఫాలింగ్ అన్నాం అనుకోండి, వీ టాక్ అబౌట్ వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ, వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ, లైక్ దిస్. సో వెన్ ద సంథింగ్ ఈజ్ ఇన్ మోషన్ వీ డెఫినెట్లీ హ్యాస్ టు టాక్ అబౌట్ వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ, వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ, దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఓకే ఫైన్. సో మళ్ళా ఐడియల్ ఫ్లూయిడ్ మనం తీసేసుకోవడమే. వాట్ ఇస్ ఐడియల్ ఫ్లూయిడ్? ఫ్లో ఆఫ్ ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఇన్కంప్రెసిబుల్ ఫస్ట్ కండిషన్, హోమోజీనియస్, నాన్ విస్కస్. అంతే కదా, ఈ మూడే కదా కండిషన్స్. అంటే ఫ్రిక్షన్ ఉండదు, విస్కస్ అంటే ఫ్రిక్షనే కదా, విస్కస్ ఉండదు. ఇన్కంప్రెసిబుల్, ఎంత మనం ప్రెషర్ అప్లై చేసినా సరే డెన్సిటీ మారదు, డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ విల్ బి హోమోజీనియస్. So any part of the liquid you pick up, measure the density, it will have the same value. That is the meaning of homogeneous. A chemical solution is homogeneous and jatanti. The concentration is same everywhere. And generally, concentration gavachu, pressure gavachu, all edaina sare. Ala something homogeneous means it is same for all. So alanti fluid gurinche manam maatladali. That is the meaning of an ideal fluid. So let us see, a flow means manam flow observe chesthe. So for example, waterfall. సో మన ట్యాప్, వాటర్ ట్యాప్ ఓపెన్ చేసామనుకోండి, దేర్ ఈజ్ ఓకే కిచెన్లో ఆర్ఓ వాటర్ ఫిల్టర్ అయి వస్తుంటాయి, చిన్న ట్యూబ్లో వస్తుంటాయి, దట్ ఈజ్ ఆల్సో వాటర్ ఫ్లో. సో వెన్ హెవీ రెయిన్ ఫాల్స్ ఈజ్ దేర్, దెన్ లైక్ వాటర్ కెనాల్స్ కెనాల్స్ లాగా పోతుంటాయి, దట్ ఈజ్ దేర్. ఒక రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేసామనుకోండి, రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేస్తే సపోజ్ నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఈజ్ ఓపెన్డ్ గేట్స్, శ్రీశైలం రిజర్వాయర్ ఓపెన్ గేట్స్, అది ఇంకా మోషన్ భయంకరంగా ఉంటుంది అది. సో దట్ మీన్స్ వెన్ దెర్ ఈజ్ అ మోషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్, సో లైక్ వేరియస్ పాసిబిలిటీస్ ఆర్ దెర్ అంటే దెన్ హౌ టు డిస్కస్ దెమ్, దెన్ హౌ టు సపరేట్ దెమ్, అంటే ఏ టైప్ ఆఫ్ మోషన్ని మనం డిస్కస్ చేయగలుగుతాం. ఇట్ ఈస్ సమ్వాట్ లైక్ దట్ వెన్ వి థింక్ అబౌట్ లెట్ అస్ స్టడీ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ గ్యాస్. సో వాట్ టైప్ ఆఫ్ గ్యాస్ ప్రాపర్టీస్ విల్ స్టడీ? సమ్ ఐడియల్ సిచ్యువేషన్స్ విల్ క్రియేట్, విల్ నేమ్ ఇట్ యాజ్ అన్ ఐడియల్ గ్యాస్. దెన్ విల్ డూ ద మాడిఫికేషన్స్, ద కరెక్షన్ ఫర్ ప్రెషర్, కరెక్షన్ ఫర్ వాల్యూమ్, దెన్ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ రియల్ గ్యాస్. సో సమ్వాట్ లైక్ విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ ద ఐడియల్ ఫ్లూయిడ్స్. ఓకే, ఇలా ఉంటే ఫ్లూయిడ్స్, దెన్ దిస్ ఆర్ ద థింగ్స్ విల్ బి స్టడీ. అలా కాకుండా ప్రాబ్లమ్, సపోజ్ ఇప్పుడు విస్కస్ అని తీసుకున్నాం అనుకో, దెన్ విస్కస్ ఫోర్స్ విల్ కమ్, దెన్ వాట్ ఆర్ ద మాడిఫికేషన్స్? ఓకే, హోమోజీనియస్ కాదు అని తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది? సపోజ్ ఏ లిక్విడ్లోనే సో రెండు పార్ట్లు డివైడ్ చేసి లెఫ్ట్ పార్ట్ టు రైట్ పార్ట్, లెఫ్ట్ పార్ట్ హై కాన్సన్ట్రేషన్, రైట్ పార్ట్ లో కాన్సన్ట్రేషన్ ఉందనుకో, వీ నో దట్ కి మాలిక్యూల్స్ విల్ రష్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, అలా చదువుతాం అన్నట్టు.
సో ఇప్పుడు మనం చదివే ఫ్లూయిడ్ ఏంటి అంటే వాట్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ వీఆర్ డిస్కసింగ్ హియర్ అంటే ఎటువంటి మోషన్ మనం డిస్కస్ చేస్తాం అంటే ఇప్పుడు రిజర్వాయర్ ప్రాజెక్ట్ దాంట్లో కెన్ అది గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళే ఫ్లోనా లేకపోతే మనం వాటర్ ట్యాప్ తిప్పినప్పుడు వచ్చే ఫ్లోనా అని మనం డిసైడ్ చేసుకోవాలి. దట్ ఫ్లో విల్ డిఫైన్ యాజ్ అ సో స్ట్రీమ్ లైన్ ఫ్లో ఆర్ లామినర్ ఫ్లో ఆర్ స్టడీ ఫ్లో అనేది చూద్దాం. సో లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో వాట్ ఇస్ సో లామినర్ ఫ్లో ఆర్ స్టడీ ఫ్లో. దేన్ని మనం స్టడీ ఫ్లో అని డిఫైన్ చేసుకుంటామంటే లెట్స్ సే లిక్విడ్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దిస్ ప్లేస్. సో లిక్విడ్ని దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాను నేను ఇలా లిక్విడ్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దిస్ ప్లేస్. ఓకే సో ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో దిస్ జిరాక్స్ కాపీ ఆఫ్ దిస్, దిస్ ఇస్ జిరాక్స్ కాపీ ఆఫ్ దిస్, దిస్ ఇస్ జిరాక్స్ కాపీ ఆఫ్ దిస్ ఇలా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లెట్ అస్ ఇది ఫ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది అనుకున్నాం. ద ఫ్లో విల్ బి లైక్ దిస్ లెఫ్ట్ టు రైట్. అంటే ఇలా ఉంటుందా ఏంటిది, వాట్ ఇస్ దిస్ లైన్? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అన్ ఇమాజినరీ లైన్. వాట్ ఇట్ రిప్రజెంట్స్? మోషన్ ఆఫ్ దట్ పార్టికల్. ఓకే దట్ ఇస్ మీన్ స్టడీ ఫ్లో ఆర్ స్ట్రీమ్ లైన్ ఫ్లో. ఇట్ ఇస్ అ లైన్, ఇట్ ఈస్ అ స్ట్రీమ్ లైన్ అంటాం దీన్ని మనం. స్ట్రీమ్ లైన్, స్ట్రీమ్ అంటే లైక్ ఫ్లూయిడ్ ఫ్లో, దాన్ని మనం స్ట్రీమ్ అంటాం. విట్ ఈస్ ఇన్ మోషన్ వీ కాల్ ఇట్ ద స్ట్రీమ్, స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ మోషన్. స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ ఏ పార్టికల్స్? ఇవి లిక్విడ్ పార్టికల్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సపోజ్ పార్టికల్ వన్, పార్టికల్ టూ ఇట్లా ఉన్నాయనుకో. సో పార్టికల్ టూ అనేది పార్టికల్ వన్ను ఫాలో అవుతుంటుంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ మోషన్ ఆఫ్ యాంట్స్. చీమలు ఎలా పోతుంటాయి? సో ఫస్ట్ చీమ పోతూ ఉంటుంది, రెండో చీమ ఫస్ట్ వన్ ఫాలో అవుతుంది, మూడో చీమ దిల్ ఫాలో లైక్ దిస్. సో లెటస్ సప్ సంథింగ్ లైక్ దిస్, ఐల్ డ్రా ఎ లైన్ హియర్. లెటస్ దిస్ ఇస్ ద లొకేషన్ వన్, దిస్ ఇస్ ద లొకేషన్ వన్. లెటస్ టేక్ దిస్ ఇస్ ద లొకేషన్ టూ, దిస్ ఇస్ ద లొకేషన్ టూ. సో ఇక్కడ పార్టికల్ యొక్క వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటుందంటే యూ కెన్ డ్రా సింప్లీ టాంజెంట్. దిస్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. సో సేమ్ హియర్, సో ఈ లొకేషన్ దగ్గర ఆల్ పార్టికల్స్ విల్ హ్యావ్ ద సేమ్ వెలాసిటీ. లొకేషన్ వన్ అన్నాం కాబట్టి లెట్స్ సే వి వన్. అట్ దిస్ లొకేషన్ ఆల్ పార్టికల్స్ విల్ మూవ్ విత్ ద సేమ్ వెలాసిటీ. సో వి వన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫర్ ఆల్ పార్టికల్స్. ఇప్పుడు 100 పార్టికల్స్ మూవ్ అవుతుండొచ్చు, లొకేషన్ వన్ వచ్చేసరికి అన్ని పార్టికల్స్కి ఒకే వెలాసిటీ ఉండాలి. అర్థమవుతుందా? సంథింగ్ లైక్ స్ట్రీమ్లు చీమలు పోతున్నాను అనుకుని నడిచిన యాంట్. సో ఫస్ట్ యాంట్ ఇక్కడికి వచ్చేసరికి 2 మీటర్స్ పర్ సెకండ్ ఈ డైరెక్షన్లో పోతుంది అనుకో. సెకండ్ యాంట్ కూడా 2 మీటర్స్ పర్ సెకండ్ ఈ డైరెక్షన్లో. థర్డ్ యాంట్ ఈజ్ ఆల్సో 2 మీటర్స్ పర్ సెకండ్ ఇన్ దిస్ డైరెక్షన్. దట్ టైప్ ఆఫ్ ఫ్లో వీకాల్ అదే స్ట్రీమ్ లెంత్ ఫ్లో. సపోజ్ మళ్ళీ లొకేషన్ టూకి వచ్చాయనుకో, నెక్స్ట్ లొకేషన్ టూ దగ్గర ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్, టాంజెంట్ టచ్ చేసుకుంటూ వేయాల. సో దిస్ ఇస్ సమ్ వి టూ అనుకున్నాం, దిస్ ఇస్ సమ్ వి టూ. ఈ లొకేషన్ దగ్గర పార్టికల్ విల్ హ్యావ్ ద వెలాసిటీ వి టూ దట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ పార్టికల్స్. సపోజ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత సమ్ 10 అయిందనుకో. సో 10 ఫర్ ఫ్లూయిడ్ పార్టికల్ వన్, 10 ఫర్ ఫ్లూయిడ్ పార్టికల్ టూ, త్రీ, ఫోర్, 100 పార్టికల్స్ ఉంటే 100 పార్టికల్స్ ఒకే వెలాసిటీ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లొకేషన్లో ఏ పార్టికల్ వచ్చినా సరే దట్ వెలాసిటీ విల్ బి ఫిక్స్డ్. దట్ టైప్ ఆఫ్ ఫ్లో వీ కాల్ యాజ్ ద లామినార్ ఫ్లో ఆర్ స్టడీ ఫ్లో, స్టడీ ఫ్లో అని అంటాం. అంతేనా? సపోజ్ ఇప్పుడు మనకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కడ చూడొచ్చు అంటే ఒక చిన్న పైప్లో, అది ఆర్ఓ ఫిట్ చేసినప్పుడు చిన్న పైప్లో వాటర్ వస్తుంటాయి. అంతేనా? చిన్న లేదా బెస్ట్ ఎగ్జాంపుల్ సెలైన్, వెన్ ద సెలైన్ ఈజ్ ఇంజెక్టెడ్. సో సెలైన్లో అక్కడ మనం చూస్తే డ్రాప్స్ కాకుండా ఫ్లో, నువ్వు ఫ్లో అబ్జర్వ్ చేయి, డ్రాప్స్ కాకుండా ఫ్లో అబ్జర్వ్ చేయి. ద ఫ్లో విల్ బి ఇంకా ఎలా వస్తుంది? నిదానంగా స్లోగా వస్తుంటుంది, వెనకల పార్టికల్ ముందర పార్టికల్ని ఫాలో అవుతుంటుంది. సో దట్ టైప్ ఆఫ్ ఫ్లో ఈజ్ ద స్ట్రీమ్ లైన్ ఫ్లో. ఇంకా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సపోజ్ వాటర్ ట్యాపే తీసుకున్నాం,
వాటర్ ట్యాప్ని జస్ట్ ఒక రౌండ్ తిప్పి వదిలే, లేదా టైట్ చేసేటప్పుడు నువ్వు బాగా ఫుల్ పెట్టేసినావు, టైట్ చేసేటప్పుడు లాస్ట్లో చూడు చిన్నగా దార వస్తుంది, దాన్ని దార అంటాం, చిన్న దార వస్తుంటుంది ఇలా, సో సో బ్యూటీగా వస్తుంటుంది, అలా వస్తుంటుంది. అంటే ఏంటి, ఈ లొకేషన్కి వచ్చేసరికి దాని సైజ్ ఒకే విధంగా ఉంటుంది, అన్ని పార్టికల్స్ ఒకే పోతుంటాయి, ఓకేనా. సో అలా కాకుండా అదే వాటర్ ట్యాప్ని హై స్పీడ్లో పెట్టామనుకో, అంటే ఒక 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 లొకేషన్ దగ్గరికి వచ్చి ఒక పార్టికల్ ఇట్లా పోతుంటుంది, ఒక పార్టికల్ ఇట్లా పోతుంటుంది, ఒక పార్టికల్ ఇట్లా పోతుంటుంది, ఒక పార్టికల్. సో అదే, సో ఇప్పుడు కెనాల్స్లో, సో రిజర్వాయర్లో గేట్లో వదిలేశారనుకోండి, ఒక లొకేషన్ దగ్గర అన్ని పార్టికల్స్ ఒకే వెలాసిటీ ఉండదు, ఒకటి ఇట్లా పోతుంటుంది, ఒకటి ఇట్లా పోతుంటుంది, దట్ విల్ ఆప్షన్. సో దట్ ఈజ్ అ టర్బులెంట్ ఫ్లో అంటారు. అలాంటి కాని ఫ్లోని ఏమంటారంటే మనం, సో టర్బులెంట్ ఫ్లో. సో లొకేషన్ వన్ లొకేషన్ టూ దగ్గర కాన్స్టెంట్ పొలార్ పార్టికల్స్, ఇలా కాకపోతే దట్ ఫ్లో ఈజ్ నోన్ యాజ్ ద టర్బులెంట్ ఫ్లో, ద ఫ్లో విచ్ ఇస్ నాట్ ఏ స్ట్రీమ్ లైన్ ఫ్లో. స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటే ఏంటి, అంటే గివెన్ లొకేషన్ వెలాసిటీ ఆఫ్ ఆల్ పార్టికల్స్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్, దట్ వీ కాల్ యాజ్ అ స్ట్రీమ్ లైన్ ఫ్లో. క్లియర్. సో ఇలాంటి ఫ్లో మనం డిస్కస్ చేస్తాం అంతే. అదర్ దాన్ దిస్ ఇలా జరగలేదు అంటే దట్ ఈస్ నాట్ దట్ విల్ నాట్ డిస్కస్ అట్ దిస్, దట్ ఈస్ నాట్ అవర్ సిలబస్ ఆల్సో. దట్ ఈస్ లైక్ దిస్ ఇస్ ఏరోడైనమిక్స్ ఇస్ అ హ్యూజ్ చాప్టర్. Aerodynamics is the one subject to study. So when there is a flight is moving, then start discuss the aerodynamics there. Ante manam anukune ditle potada air akada air flow oke vidhanga untada undadu. Flight take off ayyetappudu suppose let's say wind is going towards northeast antadu, so madhyalo northeast kaasta north ki vellachu, ledha northeast kaasta south of east kavachu, edaina direction wind change chesukochu. Then accordingly pilot he heads his pilot direction anedi change cheskuntu pothuntadu. అంతే కదా ఫ్లైట్లో జరిగేది. వెన్ ద పైలట్ విల్ ఎంటర్ కాక్పెట్ హీ అనౌన్సెస్, సో టుడే ద వెదర్ కండిషన్ ఆఫ్ దిస్ రీజన్ విల్ బి సమ్ వాట్ లైక్ దిస్, వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ దిస్, ద విండ్ స్పీడ్ విల్ బి లైక్ దిస్, అండ్ వీఆర్ అట్ ఎ హైట్ ఆఫ్ 800 feet, ఏదో చెప్తారు కదా అనౌన్స్ చేస్తారు. సో దట్ ఈస్ దేర్ ద ఏరోడైనమిక్స్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ దేర్. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ వాట్ ఈస్ ద సిటీ ఫ్లో. దెన్ వీ గో ఫర్ ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. సో దెన్ లెట్స్ సీ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ టు బి డిస్కస్ something what is continuous here. అంతే కదా కంటిన్యూటీ వర్డ్ వారేమంటే సంథింగ్ విల్ బి కంటిన్యూస్ అని, అంతేనా, సంథింగ్ విల్ బి కంటిన్యూస్. లెట్ అస్ సీ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ, లెట్ అస్ టేక్ ద స్ట్రీమ్ లైన్ ఫ్లో ఓన్లీ. So in a tube we'll take the streamline flow, in a tube we'll take like something like this. Ila the liquid will enter here, will enter avutundi ikkada, let's say ikkada entry avutunnappudu velocity of the particles will be v1 and area of cross section will be velocity will be u1 anukundam. Area of cross section here will be A1 and sorry A1. Area of cross section will be A1. Take ఎంత velocity ఎంత అవుతుంది ఈ మౌత్ యొక్క ఏరియా when they are leaving here. So let's say they are leaving with a velocity U2 at a cross section of A2. So now let's say the fluid flow will be like this. This is the fluid flow. Okay. Logically, the equation of continuity meaning is that amount of mass entering per unit time, entundo, that must be continuous everywhere. Ane. Suppose, here 10 liters per second enter. Here 10 liters per second. Here 10 liters per second. Wherever you see, it will be remain same. Gada. So, somewhat like charge flow. Current man define jese tabadu. Charge per unit time is the current. సపోజ్ ఇక్కడ 10 coulombs per second అన్నామనుకో, ఇక్కడ కూడా ఏమవ్వాలి 10 coulombs per second రావాలి. అలా రాలేదనుకో, సపోజ్ హియర్ ఇట్ ఈస్ 10 liters per second ఎంటర్ అయింది, ఇక్కడ ఓన్లీ 5 liters per second వచ్చింది అనుకో, అంటే రిమైనింగ్ 5 ఎక్కడ ఉన్నట్టు, ఏదో దీనికి హోల్ బడి కిందకి వచ్చేసినట్టు, అంటే దెర్ మే బి సమ్ సింక్, సమ్వన్ ఈజ్ అబ్జార్బింగ్ దట్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 10 liters per second ఈజ్ ఎంటరింగ్ అండ్ లెట్స్ హియర్ 20 liters per second ఈజ్ ఎగ్జిట్, అంటే అలా జరగకూడదు. అలా జరగాలి అంటే సంబడీ ఇస్ ఏ అంటే ఏడో ఒక పైన యాడ్ చేస్తున్నట్టు, సంబడీ ఈజ్ యాడింగ్ అని.
Suppose if there is no source to add, there is no sink to absorb, then we say amount of liquid entering per unit time is same as that of amount of liquid leaving per unit time. Okay, right? So if source and sink are absent, then volume rate flow అన్న ఒకటే లేదా మాస్ రేట్ ఫ్లో ఈజ్ కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే 10 లీటర్స్, 20 లీటర్స్ లేదా 100 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. వాల్యూమ్ని సెంటీమీటర్ క్యూబ్లోనే కదా మనం మెజర్ చేసేది. జనరల్గా లిక్విడ్స్ అంటే లీటర్స్, గ్యాస్ అంటే క్యూబిక్స్ సీసీ, అంతేనా? సో వాల్యూమ్ రేట్ ఫ్లో లేదా మాస్ రేట్ ఫ్లో కాన్స్టెంట్. సో వాల్యూమ్ రేట్ ఫ్లోని మనం ఇండికేట్ చేసేది ఏంటంటే వాల్యూమ్ రేట్ ఫ్లో. వాల్యూమ్ రేట్ ఫ్లో అంటే డివీ బై డిటి. సో మాస్ రేట్ ఫ్లో సో డిఎం బై, అంతేనా? సో లెట్ అస్ టేక్ అట్ ఎనీ ఎలిమెంట్ ఐఎమ్ టేకింగ్ హియర్. Here I am taking some situation will be, let's say dx is the element I have taken. Let's say dx element is moving with some velocity v here. Let's say u annam kaabatti u nenu iskundam, some velocity u here. Let's say at this particular point area of cross section will be a, antena? So I can write mass of that element will be is equal to density into volume, ante kada? Volume ante dv. So volume ante em raayachu malli manam? డిఎం ఇజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఏరియా మల్టిప్లైడ్ బై థిక్నెస్, సరిపోతుంది అంతే కదా? వాల్యూమ్ అంటే అదే కదా. సో రేట్ అంటే డిఎం బై డిటి. సో డిఎం బై డిటి. సో రో కాన్స్టెంటు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాన్స్టెంటు మారదు. సో డిఎక్స్ బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దట్ ఎలిమెంట్. వాట్ ఇస్ ద డిఎక్స్ బై డిటి? వీ కాల్ వెలాసిటీనే కదా. సో డిఎక్స్ బై డిటి ఈజ్ ద యూ. సో దిస్ యూ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ అపాన్ డిటి, అంటే ఎలిమెంట్ ఎలా డిస్ప్లేస్ అవుతుంది, అంతే కదా? ఆ ఎలిమెంట్ అనేది ఎలా డిస్ప్లే. సో అప్పుడు నేనేం రాయచ్చు దీన్ని? సో డిఎం బై డిటి విల్ బీ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఏ ఇంటూ వెలాసిటీ యూ. సో రో ఈజ్ ద డెన్సిటీ, ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, యూ విల్ బీ ద వెలాసిటీ. సో దట్ ఈజ్ కాన్స్టెంట్, అంటే రో ఏ యూ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే రో టు A2 U2 is equal to rho 1 A1 U1. This is. కానీ మనకి రో అన్నది మారదు కదా. సపోజ్ ఇక్కడ వాటర్ ఎంటర్ అవుతున్నాయి, వాటర్ ఎగ్జిట్ అవుతాయి, వాటర్ యొక్క డెన్సిటీ ఇక్కడ ఎంత ఉంటుందో ద సేమ్ డెన్సిటీ విల్ బి పర్సిస్ట్ హియర్. అంటే రో కూడా కాన్స్టెంటే. అంటే ఏరియా వెలాసిటీ అనేది ఒక దాని మీద ఒకటి చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు నువ్వు కావాలంటే అబ్జర్వ్ చేయి. సో ఫ్లో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. సపోజ్ ఇప్పుడు మీరు మొక్కలకి వాటర్ పెడుతున్నారనుకో, ఆ పైప్ని సగం తంప్ క్లోజ్ చేసామనుకో, స్పీడ్ పెరుగుతుందా? సో సగం క్లోజ్ చేసామంటే మీనింగ్ ఏంటి? హాఫ్ ఆఫ్ ద ఏరియా ఈజ్ క్లోజ్డ్, అంటే ఏరియా ఏమైపోయింది? డిక్రీజ్ అయింది. ఏరియా డిక్రీజ్ అయితే వెలాసిటీ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. ఇట్స్ సింపుల్ ఎగ్జాంపుల్. వాటర్ ట్యాబ్లో వాటర్ వస్తున్నాయి, నా విత్ యువర్ తంప్ యూ క్లోజ్ హాఫ్ ఆఫ్ ద సర్ ఓపెనింగ్, అప్పుడేమైనా ఇంకా స్పీడ్ పెరుగుతాయా? దట్స్ వాట్ సింపుల్ ఎగ్జాంపుల్స్. సో దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ ఇది. బట్ కామన్ సెన్స్ అని చెప్పేది ఏంది? సగం అట్లా క్లోజ్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది, ఎవ్రీబడి నోస్ ఇట్. బట్ హౌ ఇట్ విల్ బీ ఇన్ మ్యాథమెటికల్ అంటే ఇలా. సో ద ప్రాబ్లమ్స్ విల్ బి బేస్డ్. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫైనల్ ఏంటంటే మాస్ కన్జర్వ్, అంతే కదా? ఇక్కడ 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ వచ్చి ఇక్కడ 20 లీటర్స్ ఆఫ్ మిల్క్ వచ్చాయనుకో, అదేదో అక్షయ పాత్ర లాగా అందరూ కొనుక్కుంటారు మళ్ళా, అంతే కదా? సో వాట్ హ్యాపెన్స్ ఇన్ అక్షయ పాత్ర? అది ఇట్ ఈస్ కీప్ ఆన్ జనరేటెడ్. అది కాదు, అంటే అదేంది స్పెషల్ డివైస్ హోల్ గిఫ్ట్ ఆఫ్ ఎ గాడ్, హౌ ఇట్ జనరేటెడ్ ఓన్లీ నోస్ గాడ్. కానీ ఎన్ దెన్ వీ టాక్ అబౌట్ హియర్. సో ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్, దెర్ ఇస్ నో మిరాకిల్ టు జనరేట్ ద వాటర్, దెర్ ఇస్ నో మిరాకిల్ టు అబ్జర్వ్ ద వాటర్. దట్స్ వై ఇఫ్ సోర్స్ అండ్ సింక్స్ ఆర్ అబ్సెంట్ దెన్ వాల్యూమ్ రేట్ ఫ్లో ఆర్ మాస్ రేట్ ఫ్లో ఈజ్ కాన్స్టెంట్. ఓకే. సో ఇప్పుడు వాల్యూమ్ రేట్ ఫ్లో అంటే ఏంటి? డివి బై డిటి, అంతే. రో ఉండదు. సో డివి అంటే ఏ ఇంటూ డిఎక్స్. సో డివి బై డిటి అంటే ఏ ఇంటూ డిఎక్స్ బై డిటి.
అంటే ఏ ఇంటూ యూ, రో లేకపోతే వాల్యూమే కదా ఉండేది, ఇంకా వాల్యూమ్ రేట్ ఫ్లో అంటే ఏ ఇంటూ యూ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దాన్నే మనం వాల్యూమ్. సో డెన్సిటీ అంటే ఏం జరగాలి, ఇంకేదో జరిగి ఇక్కడ డెన్సిటీ ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ అయింది, ఏదో సంథింగ్ జరిగి హాఫ్ అయింది అంటే ఇంకా అప్పుడు మనం అలా ట్రీట్ చేసుకొని అలా చేయాలి, అంతేనా? సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫైనల్లీ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, దట్స్ ఇట్. అంతేనా, అడుగుతారు వాడు క్వశ్చన్లు అడుగుతారు, ఇట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ మీన్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇన్ ఎ ఫ్లో, మాస్ ఈస్ కన్జర్వ్డ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అవును.